ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఇవాళ వీడియోలో మనం మన డైట్ హ్యాబిట్స్లో వచ్చినటువంటి మార్పుల వలన చాలా అనూహ్యమైనటువంటి వ్యాధుల్ని మనం పొందుతున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే మైదాపిండి వాడకం. సో మైదాపిండి వాడకం చాలా ఎక్కువగా పెరిగింది, దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో అందుకని మైదాపిండి వాడడం నిజంగా మంచిదా, లేకపోతే అందులో మైదాపిండి వాడడం వలన మన శరీరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది ఇవాళ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ మైదాపిండి అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వాడుతున్నాం. అసలు ఆల్మోస్ట్ బయట మార్కెట్లో దొరికే ఫుడ్స్, ముఖ్యంగా కేక్స్ దగ్గర నుంచి, ఐస్ క్రీమ్ మన పిజ్జాస్ దగ్గర నుంచి, బర్గర్స్ దగ్గర నుంచి, నూడిల్స్ కానీ, మైసూర్ బజ్జీ కానీ, రవ్వ దోశ కానీ, ఇంకా అలా అసలు చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ మైదా లేకుండా అసలు చేయడం లేదు. సో ఈ మైదా వాడకం విపరీతంగా ఎక్కువైపోయింది. అండ్ సో అందుకని బయట మనం తినాల్సిన ఫుడ్ ఏదైనా సరే మైదా లేకపోతే చాలా కష్టం తయారు చేయడం. అట్ ది సేమ్ టైం ఆ మైదా వాడడం వల్ల మన శరీరంలో చాలా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అవేంటో ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ మైదా ఎలా తయారవుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు గోధుమ పిండి మరబట్టించే ప్లేసెస్ ఉంటాయి కదంటే, మనకి బల్క్లో టన్నులు టన్నులు గోధుమలు మరబెడితే కానీ మనందరికీ సరిపడా మైదా గోధుమ పిండి మనకి ప్యాకెట్స్ దొరకదు. సో అలా అలా గోధుమలు మరబెట్టించేటప్పుడు ఆ గోధుమలు కింద పిండి కింద పడిపోయిన దాన్ని మళ్ళీ కలపకుండా దాన్ని అలాగా ఒక బస్తాల్లోకి ఎత్తేస్తే చాలా పెద్ద బల్క్ క్వాంటిటీ తయారయ్యేది. సో దాన్ని ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉండే పేద ప్రజలందరూ కూడా ఫ్రీగా పట్టుకెళ్ళిపోవడం అనేది కల్చర్గా ఉండేది అప్పట్లో. సో ఆ తర్వాత ఇది ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి, దీన్ని ఏదన్నా మనం మోడిఫై చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి బిజినెస్ పర్సన్స్ కాబట్టి దాన్ని అలా ఆలోచించి దానిలో కొన్ని రకాల కెమికల్స్ కలపడం మొదలెట్టారు. సో ఆ కలపడం వలన అది చాలా సాఫ్ట్గా, చాలా గోధుమ పిండి కన్నా కూడా చాలా అందరూ ఇష్టపడేలాగా మైదా పిండి తయారైందన్నమాట. సో అప్పుడు ఇంక దీన్ని మనం మార్కెట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి గోధుమ పిండి కేజీ 20 రూపాయలు అయితే ఇది 15 రూపాయలకే దొరికేది ఒకప్పుడు 20-30 సంవత్సరాల క్రితం. సో అలా తక్కువ రేటుకి అందరికి ఇవ్వడం అనేది జరిగింది. సో తర్వాత దీని డిమాండ్, దీని నెసెసిటీ, దీని నీడ్ చూసి దీన్ని కూడా మా మామూలు గోధుమ పిండి రేట్కి చేసేసారు. సో ఇప్పుడు ఏంటంటే గోధుమ పిండి కన్నా కూడా మైదా బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా మార్కెట్లో ఉంటున్నాయి కాబట్టి పిల్లలు అవే ఇష్టంగా తింటున్నారు. సో దీనికి చాలా డిమాండ్ ఉన్నటువంటి ఫుడ్ అన్నమాట. సో ఇలాగా ఈ మైదా పిండి ప్రాసెస్లో ఇన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో గోధుమ పిండిని కింద పడిన గోధుమ పిండిలో ముఖ్యంగా కలిపే ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కలర్స్ మార్పు రావడం కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి కలుపుతారు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అందులో రకరకాల కెమికల్స్ ఉంటాయి, అవన్నీ కలపడం వలన మైదా పిండి చాలా సాఫ్ట్గా, చాలా మంచి ఇదిగా కనిపిస్తుంటుంది అన్నమాట. చూడడానికి చాలా మెత్తగా, గోధుమ పిండి కన్నా కూడా శుద్ధి మెత్తగా అనిపిస్తుంది మైదా పిండి టచ్ చేస్తే. సో ఇవన్నీ మార్పు రావడం కోసం అందులో చాలా రకాల కెమికల్స్ కలుపుతున్నారు. సో ఆ కెమికల్స్ అన్నీ కూడా మన శరీరానికి చాలా డ్యామేజ్ చేస్తున్నాయి, ముఖ్యంగా మన ఇమ్యూనిటీ వ్యవస్థని పాడు చేయడం, నాశనం చేయడంతో పాటుగా గ్యాస్ట్రిక్ అల్సర్స్ని ఫామ్ చేయడానికి కూడా ఈ మైదా పిండి మెయిన్గా యాక్ట్ చేస్తుందంటే మీరు నమ్మలేరు. కానీ గోధుమ మైదా పిండి ఎక్కువ కాలం వాడుతున్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ట్రిక్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, ఇండైజెషన్ రావడం, తర్వాత కాన్స్టిపేషన్ రావడం, తర్వాత ఇంకా ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. ఇవి కొన్నాళ్ళు పోయేసరికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్గా, లార్జ్ ఇంటెస్టైన్లో కూడా కొన్ని రకాల అల్సరేటివ్ కోలైటిస్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో అది క్రమక్రమంగా కాన్స్ డిసీజ్ అని చెప్పేసి ఆటోఇమ్యూన్ డిజార్డర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఒక్కసారి ఆటోఇమ్యూన్ డిజార్డర్ వచ్చాక 3-5 ఇయర్స్ లోపల అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మనం చిన్నగా ఈ మైదా పిండి వాడడం మొదలుపెట్టింది, మొదట ఇండైజెషన్తో స్టార్ట్ అయ్యి తర్వాత కాన్స్టిపేషన్కి మార్పు చెంది, తర్వాత గ్యాస్ట్రైటిస్ కింద, ఇండైజెషన్ కింద ఫామ్ అయ్యి, ఆ తర్వాత అల్సరేటివ్ కోలైటిస్ అండ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద తయారై, ఆ తర్వాత కాన్స్ డిసీజ్ కింద కన్వర్ట్ అయ్యి చివరికి క్యాన్సర్ రావడానికి కూడా 100% అవకాశం కనిపిస్తుంది ఈ మైదా పిండి ఎక్కువ వాడడం. సో ఈ మైదా పిండితో తయారయ్యేటువంటి మార్కెట్లో దొరికే నూడిల్స్ గురించి ఇంకా చెప్పక్కర్లా.
నూడిల్స్ అంటే 1 మినిట్ కుకింగ్ అని చెప్పేసి పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు, తల్లులు చాలా ఇష్టపడుతున్నారు, పిల్లలు చేసి పెట్టడానికి చాలా ఇష్టపడుతున్నారు. అలాగే మనకు మార్కెట్లో దొరికే బ్రెడ్ కానీ కేక్స్ కానీ ఇవన్నీ కూడా మైదా బేస్డ్ ఫుడ్సే. సో ఇవన్నీ కూడా మనకి చాలా తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ కడుపులోకి వెళ్ళాక చాలా ఇబ్బందుల్ని, ముఖ్యంగా ఇలా క్రానిక్గా కనపడనటువంటి పెద్ద పెద్ద వ్యాధుల్లోకి మార్పు చెందడానికి ఈ మైదా చాలా ఎక్కువగా పనిచేస్తుంది. సో ఇలాంటి మైదా పిండిని వాడడం అనేది నిజంగా మనకి ఈ 2000 సంవత్సరంలో ఒక రకమైనటువంటి దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సినంత సంపద ఉంది, ఏదైనా కొనుక్కోగలుగుతున్నాం, ఏదైనా తినగలుగుతున్నాం, కానీ ఇలాగ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి, అది పూర్తిగా ఇమ్యూనిటీ వ్యవస్థనంతా కూడా నాశనం చేసి, మనలో మన బాడీలో అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని న్యాచురల్గా మనకు పుట్టుకతోటే మనకి శరీరంలో ఉంటుంది. సో ఆ వ్యాధి నిరోధక శక్తి బాగుండటం వలన మనకి తొందరగా జ్వరాలు రాకుండా, తొందరగా డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, తొందరగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయిన డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఈ బాడీలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి మనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరిచేటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఈ మైదా పిండి మోస్ట్ డేంజరస్ అన్నమాట. సో ఎక్కువ క్వాంటిటీలో ఇప్పుడు ఎక్కువ మార్కెట్లో దొరుకుతున్న ఎక్కువ పాయిజనస్ ఫుడ్స్లో ఏంటంటే మైదా అనేది మోస్ట్ పాయిజన్ అన్నమాట. సో నేను మామూలు వీడియోస్లో కూడా చెప్తుంటాను 5 వైట్ పాయిజన్స్ అని చెప్పేసి, అందులో ఈ మైదా అనేది మోస్ట్ డేంజరస్ అన్నమాట. సో ఇలాంటి ఈ మైదాని కన్జంప్షన్ బయట చాలామంది ఏంటంటే టిఫిన్స్ ఇంట్లో చేసుకోవడానికి టైం లేకో, లేకపోతే టేస్టీ ఫుడ్ బయట తినాలనో పొద్దున్నే బయటకు వెళ్ళిపోయి మైసూర్ బజ్జీ, రవ దోశ ఇలాంటివి తినేస్తూ ఉంటారు, లేకపోతే పూరి కానీ, వాటిలన్నింటిలోనూ ఈ మైదానే మెయిన్గా ఉంటుందన్నమాట. అలాగే ఈవినింగ్ టైంలో కూడా పిల్లలు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నూడిల్స్ తినడం మోస్ట్ కామన్, అలాగే పిజ్జాస్, బర్గర్స్ అవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అర్ధరాత్రులు కూడా ఆర్డర్ ఇచ్చేసి తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి. అలాగే నూడిల్స్ విషయానికి వస్తే మా తల్లులు కూడా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇష్టంగా తింటున్నారు, 1 మినిట్లో కుకింగ్ కదా నూడిల్స్ చేసి పెడుతుంటారు. అలాగే తల్లులు ఊర్లో వెళ్ళినప్పుడు కూడా నాకు తెలిసిన పిల్లలు చాలామంది వాళ్ళు ఏం తిన్నామంటే మ్యాగీ నూడిల్స్ అంటారు. రేపొద్దున మళ్ళీ కలిసినప్పుడు అమ్మ వచ్చారంటే రాలేదు, మరి ఏం తిన్నామంటే మ్యాగీ నూడిల్స్ అంటారు. అలా 3 to 5 డేస్ అయినా కూడా మ్యాగీ నూడిల్స్ తోటి పిల్లలు తినేసేసి బ్రతికేస్తున్న పిల్లలు నాకు చాలామంది తెలుసు. సో వాళ్ళ ఇమ్యూనిటీ ఎలాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుందో, వాళ్ళకి ఏ రకమైనటువంటి మార్పులు వచ్చి ఉంటాయో మనం ఊహించలేమన్నమాట. సో ఇలాంటి పిల్లలు, ఇలాంటి తల్లులు చాలామంది ఇళ్లలో చూస్తున్నాం. కాబట్టి ఈవేళ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుని తప్పనిసరిగా మీరు మానేయవలసిన వాటిల్లో 5 వైట్ పాయిజన్స్లో ఈ మైదా పిండి ఒకటి. ఆ మైదాతో చేసినవి ఏవైనా సరే మనం మానేయాల్సిందే అనేది మీరు తెలుసుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకున్నట్టే, మీలో ఇమ్యూనిటీని మీరు పెంచుకున్నట్టే, మీకు మేజర్ డిజార్డర్స్ అయినటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయిన డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో పాటుగా, ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ వాటితో పాటుగా మేజర్ డిజార్డర్స్ అయినటువంటి కాన్స్ డిసీజ్ కానీ, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఈవెన్ క్యాన్సర్ను కూడా మీరు అవాయిడ్ చేయడానికి ఈ మైదా వాడడం ఆపడం అనేది తప్పనిసరిగా చేయాలి. సో తప్పనిసరిగా మనం మానేయవలసిన వాటిల్లో ఈ మైదా పిండిని మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. దాని ప్లేస్లో మీరు మరబట్టించుకున్నటువంటి గోధుమ పిండిని వాడుకోండి. మళ్ళీ ఆ గోధుమ పిండి కూడా మీరు బయట కొన్న గోధుమ పిండి అయితే అందులో ఫైబరే ఉండదు. సో మైదాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందులో ఫైబర్ లేకపోవడం. మనం తీసుకునే ఏ ఆహారం అయినా సరే ఫైబర్ ఉండాలి, పీచు పదార్థం అంటాం కదా. సో పీచు పదార్థం బాగుంటే మన శరీరంలో స్కావెంజర్ లాగా మనకి బయటికి వెళ్ళిపోవాల్సిన టాక్సిన్స్ అన్నీ కూడా న్యాచురల్గా బయటికి వెళ్ళిపోతాయి. మనకి ఎప్పుడైతే ఇవి ఫైబర్ లేకపోయేసరికి తీసుకున్నవన్నీ లోపలే సెడిమెంట్ అయిపోతాయి అన్నమాట. మనం ఏం తీసుకుంటే అది లోపల సెడిమెంట్ అయిపోయి అక్కడి నుంచి వాటిలో ఉండేటువంటి కెమికల్ స్ట్రక్చర్స్ వలన మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. సో అందుచేత మనం మైదాని తప్పనిసరిగా వాడడం మానేసేయాలి. అందులో ఉండేటువంటి కెమికల్స్ వలన మనకి ప్యాంక్రియాస్ని కూడా చాలా పాడు చేయడం వలన త్వరగా డయాబెటీస్ వచ్చేటువంటి టెండెన్సీ ఉంటుంది. తర్వాత అందులో ఉండేటువంటి గ్లూటిన్ గ్లైకోప్రోటీన్స్ వలన ఇమ్యూనిటీ పూర్తిగా నాశనం అయిపోయి దానివల్ల కూడా మనకి ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ రావడం, దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, దానివల్ల మనలో ఇంకా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావడం కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. అందుకని వెస్ట్రన్ కంట్రీస్లో ఈ మైదా బేస్డ్ ఫుడ్స్ కానీ ఈ గ్లూటిన్ ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా అవాయిడ్ చేయడం అనేది కంపల్సరీగా
ఫుల్గా వాళ్ళు రూల్ పెట్టేసుకున్నారు. కానీ మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఈ మైదా లాంటివన్నీ చాలా ఎక్కువగా వాడుతున్నాం. ముఖ్యంగా మైదాతో తయారైనటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా వాడుతున్నాం. సో అందుచేత మనం ఇక ముందైనా సరే మనం వాడేవలసిన వాడడం ఆపేయవలసిన వాటిల్లో అర్జెంటుగా ఆపేయవలసినటువంటి అవసరం ఉన్న వాటిల్లో మైదా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో మైదా పిండి వాడడం కానీ లేకపోతే మైదాతో తయారైనటువంటి ఫుడ్స్ అన్నీ కూడా అంటే మనం కేక్స్ దగ్గర నుంచి నూడిల్స్ వరకు అన్నీ కూడా చూసుకుని పిజ్జాస్ బర్గర్స్ మనం తినే దాంట్లో మైదా ఉంది అంటే అది స్ట్రాంగ్ పాయిజన్ అనేది మనం అర్థం చేసుకుని వాడడం మానేస్తే మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.